హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి రీసెంట్గా అంటే నిన్న మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆర్ఆర్బి జేఈ నుంచి. రైల్వేలో మనకి 7,000 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది. మీకు ఫుడ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో చూడండి. అలాగే మనం ఎస్ఎస్సి జేఈ సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జీకే పేపర్స్ని అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనము మరి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 నుంచి వచ్చినటువంటి జీకే బిట్స్ని అయితే మనం చేసుకుందాము. మనం టోటల్ 36 సెట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం సెట్ 1 అయితే ప్రజెంట్ ఈరోజు చేసుకుంటున్నాము. ఈ యొక్క సెట్ 1 మనకి ఈ నెల 7వ తారీఖున 1వ తారీఖున 7వ నెల 2024 ఫస్ట్ షిఫ్ట్ బిట్స్ని అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో డైలీ క్విజ్ అయితే వస్తుంది. మనకి మీరు కనుక గమనించుకున్నట్లయితే మీకు చూపిస్తాను. ఇది కమ్యూనిటీ ఛానల్ అంటారు. మన యొక్క ఛానల్ యొక్క కమ్యూనిటీలో మీరు కనుక గమనించుకున్నట్లయితే ఇందా 2 అవర్స్ క్రితము మనం ఈ క్వశ్చన్ అయితే పెట్టాము. ఇది సిహెచ్ఎస్ఎల్ మనం ఈరోజు డిస్కషన్ చేసుకునేటువంటి క్వశ్చనే. మనం ఆల్రెడీ పెట్టాము 7 గంటలకి. ఈ విధంగా రెస్పాండ్ అయితే రావటం జరిగింది. ఇంకా అలాగే మీరు ఇలా డైలీ క్విజెస్లో కనుక పాల్గొంటే మీకు ఆల్రెడీ ఓన్లీ పీవైక్యూ బిట్సే మనము ఈ యొక్క కమ్యూనిటీ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా మనం క్లాస్ని స్టార్ట్ చేసుకుందాము. మనకి హిస్టరీ నుంచి 2 బిట్స్ అయితే రావటం జరిగింది. అందులో ఫస్ట్ బిట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ బృహత్ కథా కోశ, బృహత్ కథ. మనము తెలుగులో అయితే బృహత్ కథ కోశ గ్రంథం రచించినది ఎవరు అనంటే హరిసేనుడు. హరిసేనుడు ఎక్కడ ఉంటాడు? సముద్రగుప్తుని ఆస్థానంలో. మీరు అక్కడ కనుక చదువుకున్నట్లయితే సముద్రగుప్తుడి యొక్క ఆ శాసనాన్ని రాసింది హరిసేనుడి. ఆ బిట్ ఎక్కువగా అడిగేవాడు. కానీ ఈ సంవత్సరం కొంచెం ట్రెండ్ మార్చి హరిసేనుడు రాసినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని అడిగాడు. ఈ క్వశ్చన్ ఇదే ఫస్ట్ టైం రావటము మనకి ఎస్ఎస్సిలో. కాకపోతే హరిసేనుడి గురించి ఆల్రెడీ క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది రిపీటెడ్గా అవుతున్నటువంటి క్వశ్చన్. ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? దయానంద సరస్వతి. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ని స్థాపించాడు. స్వామి వివేకానంద ఈ యొక్క మిషన్ అనమాట. ఓకేనా? అలాగే కేసి సేన్ అనేటువంటి వ్యక్తి మనకి హిస్టరీలో వచ్చేటువంటి. అయితే మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి. అలాగే దయానంద సరస్వతి ఇచ్చేటువంటి స్లోగన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వేదాలకు తిరిగి వెళ్ళండి అనేటువంటి, వేదాలకు మరలండి, ఏ స్లోగన్ అయితే ఇచ్చాడో అలాగే. ఓకేనా? గోవధను నిషేధించండి. ఈ విధంగా స్లోగన్స్ అయితే ఇవ్వటం జరిగింది దయానంద సరస్వతి. నెక్స్ట్ మనము హిస్టరీలో 2 క్వశ్చన్స్ తర్వాత మనం జియోగ్రఫీ నుంచి 5 బిట్లు అయితే చూద్దాము. 5 బిట్లు ఇవ్వటం జరిగింది. మీరు కనుక గమనించుకున్నట్లయితే హిస్టరీ కన్నా జియోగ్రఫీ నుంచి ఎక్కువ బిట్లు రావటం జరిగింది. ఈ షిఫ్ట్లో 100 మార్క్స్ జీకే అనుకుంటే, జీకే 100 మార్క్స్ అనుకుంటే 20 మార్క్స్ జియోగ్రఫీ నుంచి, అంటే 100% అనుకుంటే 20% ఆఫ్ స్కోర్ అనేది మనకి జియోగ్రఫీ నుంచి మాత్రమే అడగటం జరిగింది. దీని యొక్క వెయిటేజ్ 20% ఉండటం జరిగింది ఈ షిఫ్ట్లో. ఓకే, మీరు గమనించినట్లయితే జియాయిడ్ ఈజ్ ద డాష్ ఆఫ్ ఎర్త్. ఈ జియాయిడ్ అనేది భూమికి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క షేపా, యాక్సిస్సా, కలరా, ఆర్బిటా అని అడుగుతున్నాడు. మనకి ఆర్బిట్ అయితే దీర్ఘ వృత్తాకారము. షేప్ వచ్చేసరికి జియాయిడ్ అంటే కోడిగుడ్డు ఆకారం లాగా. ఓకేనా? ఈ విధంగా లేదా ఈ విధంగా సమ్. ఓకేనా? ఇది దీని జియాయిడ్ షేప్ అంటారు. యాక్సిస్ అంటే ఏంది? 23½ యాక్సిస్తో వంగి ఉండిద్ది అనమాట. మన యొక్క భూగోళం ఏదైతే ఉందో అది 23½ యాక్సిస్తో వంగి ఉండిద్ది. దీని యొక్క కలర్ మీరు చెప్పుకున్నట్లయితే అంటే మనము బ్లూ ప్లానెట్ అని చెప్పుకుంటాము. ఓకేనా? ఎందుకని? దీని యొక్క పైన మనకి 99% లేదా 97% వాటర్తో నిండి ఉంది.
ఈ వాటర్ ఉండటం వల్ల ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది మనం అంతరిక్షంలో నుంచి చూసినప్పుడు. అలాగే మీకు యొక్క పీడమ్స్ కనుక కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు కనుక వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీరు పర్సనల్గా నాతో మాట్లాడటానికి వీలుగా ఉండుద్ది. అలాగే ఆల్రెడీ మన యొక్క గ్రూప్లో ఈ స్టేషన్ మాస్టర్స్, అలాగే గూడ్స్ గార్డులు, ఇంకా అలాగే అదే గూడ్స్ గార్డ్ అంటే ట్రైన్ మేనేజర్, అలాగే టీసీలు అంటే సీనియర్ కమర్షియల్ క్లర్క్లు లేదా ఓన్లీ కమర్షియల్ క్లర్క్లు వీళ్ళు ఉంటాయితే జరిగింది. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలాగే మెడికల్ ఎగ్జామినేషన్కి మేము మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేస్తాము. ఓకేనా? అందులో నో డౌట్. ఓకే, తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో అంటే కింద మీకు ఇలా డాట్ ఉండి ఇలా మోర్ అని ఉండేది, దాని మీద కనుక క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. అక్కడ మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కనపడింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. జాగ్రఫీ నుంచి సెకండ్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద ఫస్ట్ 100 ఫుల్లీ డిజిటల్ లిటరసీ పంచాయతీ ఇన్ ఇండియా? ఏం లేదండి, 100% డిజిటల్లీ లిటరసీ అంటే అక్షరాస్యత అంటే ఇప్పుడు మొబైల్ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా వాడటం తెలిసినటువంటి 100% డిజిటల్ లిటరసీ పంచాయతీ అంటే ఒక గ్రామం అని చెప్పవచ్చు. అది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఆ గ్రామాన్ని కూడా లేదా ఆ పంచాయతీని కూడా అడిగాడు. అది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈ బిట్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, ద గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా పాపులేషన్ హ్యాస్ బిన్ డిక్లైడ్ సిన్స్. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే ఎప్పటి నుండి భారత్ యొక్క గ్రోత్ రేటు తగ్గుతుంది అని అడుగుతున్నాడు. 1981 నుంచి ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకే, అలాగే మీకు ఇందులో నుంచి అడిగినటువంటి గ్రేట్ డివైడింగ్ ఇయర్, ఓకేనా, గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటే అతిపెద్ద విభాజక సంవత్సరం ఏంటంటే 1921 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, అలాగే మీరు గమనించండి మనకి జాగ్రఫీలో అంటే భూగోళ శాస్త్రంలో మెయిన్గా అసలు ఎస్ఎస్సి వాడు అడిగే పాయింట్ ఆఫ్ ఏంటంటే సెన్సెస్ 2011 అంటే జనాభా 2011 నుంచి ఎక్కువ బిట్లు అడుగుతాడు. మీరు కనుక ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది సెన్సెస్ 2011 నుంచి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బిట్ కూడా అకార్డింగ్ టు సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011 మోస్ట్ పీపుల్ హ్యాడ్ అవుట్ మైగ్రేటెడ్ అంటే ఒక రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారంట, వేరే రాష్ట్రాలకి తరలించబడ్డారు టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. అది ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా జరిగిందంటే ఉత్తరప్రదేశ్ బీహార్. ఓకేనా? ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వలసలు వెళ్ళారు. వలస ఎందుకంటే ఈ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళే ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళి అక్కడ మనకి తినటం కానీ ఏదైనా పూరి బళ్ళు ఈ విధంగా పెట్టుకునేది ఎవరు? ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ వాళ్లే కదా. ఓకేనా? అదొకటి మీరు అది గుర్తుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్, ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా వాజ్ ద పార్ట్ ఆఫ్ విచ్ కాంటినెంట్ ఎర్లియర్? అంటే ఇప్పుడున్నటువంటి మన యొక్క ద్వీపకల్ప భారతదేశం ఏదైతే ఉందో ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితము ఏ కాంటినెంట్ అంటే ఏ ఖండము అని అడుగుతున్నాడు, ఏ ఖండంలో భాగము అని అడుగుతున్నాడు. ఈ ద్వీపకల్ప భారతదేశం ఏదైతే ఉందో ఇది ఆఫ్రికా ఖండంలోని భాగము, ఆఫ్రికా ఖండంలో భాగమే తీలిపోయి ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మీరు కనుక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో మడగాస్కర్ ఈ ఏరియా అనేది చీలిపోయి మన ఇండియా వైపు వస్తుందని ఎలా అయితే చెప్తున్నారో, అలాగే ఈ యొక్క ద్వీపకల్ప భారతదేశం కూడా ఇటువరకు ఆఫ్రికా ఖండంలోని భాగమే, అది అలా ట్రావెల్ అయిపోయి ఇప్పుడు ఇండియాలో కలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్, క్వాలిటీ బిట్స్. క్వాలిటీ నుంచి 2 క్వశ్చన్లు అయితే రావటం జరిగింది. Who has the power of regulate the right of citizenship in India? పౌరసత్వాన్ని
రెగ్యులేషన్ చేసేటువంటి అధికారము ఇండియాలో ఎవరికి ఉంది? ఈ బిట్టే మనం ఇక్కడ మార్నింగ్ అడగటం జరిగింది. అంటే నిన్న అడిగాము 13 గంటల క్రితము వీడియో చేసేదానికి. భారతదేశంలో పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారము ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంటు. పార్లమెంటుకు ఉంది, సేమ్ ఇదే బిట్టు. సుప్రీంకోర్టు, ప్రెసిడెంటు, గవర్నరు, పార్లమెంటు. పార్లమెంటుకి సిటిజన్షిప్ని అమెండ్మెంట్ చేసేటువంటి, అంటే అమెండ్మెంట్ చేసేది పార్లమెంటు. దానిపైన పూర్తి అధికారం ఉంది పార్లమెంట్కే. పార్లమెంట్ ఏది చేస్తే అదే చట్టము పౌరసత్వం విషయంలో. ఓకేనా? సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. పౌరసత్వం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది పాలిటీలో. నెక్స్ట్ పాలిటీ నుంచి రెండవ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ యూ ఫైండ్ ద 6 బోర్డ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? మీకు ఈ యొక్క ప్రాథమిక హక్కులు, ఈ యొక్క 6 రకాల విభజన ఏ యొక్క భాగంలో, ఏ భాగంలో ఉన్నాయి? అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాథమిక హక్కులు అనేవి ఏ భాగంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. పార్ట్ అంటే భాగము 3లో ఉన్నాయి. పార్ట్2లో ఏముంది? పార్ట్4లో ఏముంది? పార్ట్1లో ఏముంది? ఓకేనా? పార్ట్1లో మనకి ఈ యొక్క రాష్ట్రాలు వాటి గురించి ఉంటే, పార్ట్2లో పౌరసత్వం గురించి ఉంటే, పార్ట్3లో ప్రాథమిక హక్కులు, పార్ట్4లో మనకి ఆదేశిక సూత్రాలు ఉండటం జరిగింది. నెక్స్ట్ ఎకానమీ నుంచి మనకి 3 క్వశ్చన్లు అడిగాడు ఎకానమీ నుంచి. అయితే ఫస్ట్ క్వశ్చన్, ఒక్క నిమిషం, ఓకే, ద 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియా దేర్ డ్యూరేషన్ ఆర్ గివెన్ బిలో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు ఇండియాలో ఏర్పాటు చేశారు, వాటి యొక్క సంవత్సరాలు డ్యూరేషన్ అనేది కింద ఇవ్వబడ్డాయి, అందులో కరెక్ట్ మ్యాచ్ ఏది అని అడుగుతున్నాడు. సెకండ్ 5-year ప్లాన్ అంటే 2వ పంచవర్ష ప్రణాళిక 1956 నుండి 1961 వరకు ఉంది అంటున్నాడు. ఎస్ రైట్ ఆన్సర్. అలాగే 3వ పంచవర్ష ప్రణాళిక అనేది 1961 నుంచి 66 వరకు అన్నాడు. ఎస్ రైట్ ఆన్సర్. కానీ ఈ యొక్క 4th year 5-year ప్లాన్ ఏంటంటే 67 నుంచి 71 వరకు అన్నాడు. ఇది తప్పు. ఓకేనా? మీరు కనుక ఇక్కడ రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ బోత్ అండ్ బి ఇస్ ద ఈ 2 రైట్, ఇది తప్పు. ఓకే, మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది పంచవర్ష ప్రణాళికలు అంటే ప్లానింగ్స్, ప్లానింగ్ ఆఫ్ ఇండియా పంచ వర్ష ప్రణాళికల నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇయర్, ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ఇయర్ ఇన్ ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్ 1st April అండ్ ఎండ్స్ ఆన్. ఇక్కడ 2వ బిట్ అనేది మనకి బ్యాంకింగ్, బ్యాంకింగ్ అనే చాప్టర్ నుంచి రావడం జరిగింది ఎకానమీలో. ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎకనామిక్ ఇయర్ అనేది 1 April స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుందని అడుగుతున్నాడు. మార్చి 31 ఎండ్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగితే ఇది కూడా ఒక బిట్టే, ఇది కూడా ఒక బిట్టే, ఇది ఆల్రెడీ పీవైక్యూ బిట్టు. ఓకేనా? నెక్స్ట్ 3వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మనకి ఎకానమీ నుంచి, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే BOP అని చదువుకుంటాం. ఇది మనం ఎక్కడ చదువుకుంటాం? అంతర్జాతీయ వ్యాపారం అనేటువంటి చాప్టర్ ఉండిద్ది మనకి, అందులో చదువుకుంటాం. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి చాప్టర్లో చదువుకుంటాము ఈ యొక్క ఈ బిట్ని. మనకి BOP అంటే ఏంది? ఒక దేశం చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ మరియు ఒక దేశం చేస్తున్నటువంటి ఇంపోర్ట్స్. అంటే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు 100 కేజీలు, అలాగే సిల్వర్ అదలాగే ఒక 10 కేజీల గోల్డ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ గోల్డ్ అనేది విలువ సేమ్ కాబట్టి వాటి యొక్క బరువులు కూడా 100 కిలోలు 100 కిలోలు కాబట్టి BOP అనేది 10-10 అయితే ఓవరాల్గా 0 వచ్చింది. ఈ 0 వస్తేనే దీన్ని ఏమని చదువుకుంటున్నాం? డిఫరెన్స్, ఎక్స్పోర్ట్స్కి మరియు ఇంపోర్ట్స్కి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క మైనస్ అనేది డిఫరెన్స్ని సూచించింది. ఈ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఓకేనా? మీరు ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఫిజిక్స్ నుంచి ఈ యొక్క సెట్లో 0 బిట్స్ అయితే రావటం జరిగింది. అలాగే కెమిస్ట్రీ నుంచి 1 బిట్ అడిగాడు, అది కూడా మనకి యాసిడ్ అండ్ బేసెస్
అది ఫండమెంటల్ టాపిక్ నుంచి అడిగాడు. ఇన్ విచ్ ఇయర్ జోనాన్స్ నికోలస్ బర్నస్టెడ్ అండ్ థామస్ మార్టిన్ లాయరీ ప్రపోజ్డ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ యాసిడెంట్ బేస్. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ యాసిడ్ మరియు బేసెస్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మీరు ఇది రాసుకోండి. మీకు ఇది ఇన్స్టిట్యూట్లో చెప్పరు. మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసి 100% చెప్పు ఉండరు. చెప్తే మీ లక్. ఓకేనా? ఈ లైన్ అయితే ఎక్కడ చెప్పుండరు, రాసుకోండి. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆమ్లాలు క్షారాల యొక్క థీరీని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ఎవరంటే, 1 జేఎన్ బర్నస్టెడ్, పిఎం లౌరీ. వీళ్ళు ప్రతిపాదించారు. వీళ్ళు ఎప్పుడు ప్రతిపాదించారు? 1923లో. ఈ రెండు, ఈ యొక్క లైన్ మీరు యాడ్ చేసుకోండి మీ కాలేజీ ఇన్స్టిట్యూట్లో. వాళ్ళైతే చెప్పుండరు, నేను 100% గ్యారంటీ. ఈ బిట్ మీకు కాలేజీ, మీకు ఏదైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు చెప్పలేదు, 0 వాళ్ళ నుంచి. అలాగే బయాలజీ నుంచి ఏం క్వశ్చన్స్ రాలేదు. అలాగే కంప్యూటర్, అలాగే మీరు గుర్తుంచుకోండి, మీకు ఎస్ఎస్సిలో కంపల్సరీగా ఎంటీఎస్లో లేకపోయినా సరే పిహెచ్ఎస్ఎల్, పీజిఎల్, ఇంకా వేరే ఇతర ఎగ్జామ్స్ రాసిన అంటే జీడీ కానిస్టేబుల్, వీటి నుంచి ఖచ్చితంగా కంప్యూటర్ బిట్ 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు, గుర్తుంచుకోండి. ఓకేనా? అందుకే నేను కంప్యూటర్ అనేది కూడా ఒక టాపిక్ కింద మీకు ఇక్కడ పెట్టాను. మనకి హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఎలా చెప్తున్నామో అలాగే మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కంప్యూటర్ గురించి కూడా చెప్పాలి. మీరు ఎస్ఎస్సి కోచింగ్ తీసుకుంటే మీరు అడగండి. మీరు ఎక్కడైనా ఎస్ఎస్సి కోచింగ్ తీసుకుంటున్నట్లయితే, సార్ మాకు 25 జీకే బిట్లకి 2 అంటే 8% ఆఫ్ వెయిటేజ్ కంప్యూటర్కి ఇస్తున్నాడు ఎస్ఎస్సిలో, మరి మీరు మాకు ఈ కోచింగ్లో మీరు మాకు కంప్యూటర్ సబ్జెక్ట్ చెప్పలేదు, కంప్యూటర్ చెప్పండి, నేర్పించండి అని అడగండి. ఓకేనా? యావరేజ్ ఫంక్షన్ ఈజ్ లిస్టెడ్ ఇన్ టాప్ డౌన్ మెను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూల్స్. అంటే మనం ఒక వర్క్ బుక్ తీసుకున్నట్లయితే ఈ యొక్క యావరేజ్ ఫంక్షన్ అనేది ఏ మెనూలో ఉండిద్ది అంటున్నాడు. అంటే మనం 3 dots ఉంటే దాని మీద క్లిక్ చేస్తే యావరేజ్ మెను, సమ్ మెను ఆ విధంగా ఉండిద్ది కదా. అలా ఆటో సమ్ ఫంక్షన్లో అనేటువంటి మెనూలో, డ్రాప్ డౌన్ మెనూలో, ఈ మెనూలో మనకి యావరేజ్ ఫంక్షన్ అనేది దొరికిద్ది. ఓకేనా? మీకు అది మీరు కనుక వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఈ చేసేటప్పుడు మీకు ఐడియా వచ్చింది. వేర్ కెన్ యూ ఫైండ్ ద ఎమోషన్ ఐకాన్స్? ఓకేనా? ఎమోషన్ ఐకాన్స్ అంటే మనం ఇలా సమ్, ఇలాగా ఇలాగా సమ్, ఏదో ఒకటి థమ్స్అప్. ఓకేనా? ఏదైతే థమ్స్అప్ చెప్తామో ఈ ఐకాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఐకాన్స్ని మెసేజెస్లో ఏ విండోలో చూపిస్తుందంటే అట్ ద బాటమ్ ఆఫ్ ద చార్ట్ విండో. ఈ యొక్క చార్ట్ విండో లెవెల్లో అయితే చూపించడం జరుగుతుంది. చార్ట్ విండో బాటమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిడిల్ వేరు, టాప్ అని అడిగాడు. మీరు బాటమ్ అనేది మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకి మీరు గమనించుకున్నట్లయితే ఈ రెండు బిట్స్ కూడా మనకి కంప్యూటర్ నుంచి రావడం జరిగింది. 8% వెయిటేజ్ నేను చెప్పిన మాటలు మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? అలాగే మనకి 24 weightage జీకే నుంచి ఇవ్వటం జరిగింది. ఓవరాల్ 100 అనుకుంటే 1 జీకే అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ జీకే క్వశ్చన్స్ 24% వెయిటేజ్ దీనికి ఇవ్వటం జరిగింది. జీకేకి 20% జాగ్రఫీకి. ఓకేనా? 8% కంప్యూటర్కి. ఈ విధంగా మీరు ఒక ఐడియా తెచ్చుకోండి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంది, ఏం చదివితే బెస్ట్ అని. ఓకే, మనకి ఫస్ట్ బిట్ జీకే నుంచి ఫస్ట్ బిట్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియా హోస్టెడ్ ఏషియన్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం? మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఈరోజు పెట్టినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏ సంవత్సరంలో భారత్ తొలిసారిగా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది? తెలుగులో చదివితే ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? తప్పకుండా మరి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్ పెట్టండి. ఓకేనా? కమ్యూనిటీ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ 1951. ఓకేనా? 1951లో ఈ యొక్క ఏషియన్ గేమ్స్కి మన ఇండియా అనేది ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఎక్కడ, వేర్ అనేది మీరు కామెంట్ చేయండి. నేను ఇక్కడ కామెంట్ అని అడిగా కదా, ఇక్కడ మీరు కామెంట్లో, ఇక్కడ మీరు కామెంట్లో వేర్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ జీకే నుంచి రెండవ పెట్టు, లాంగ్వీర్ నృత్య. ఓకేనా? లాంగ్వీర్
నృత్యం. ఫ్లోక్ డ్యాన్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ లాంగ్వీర్ నృత్యము ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో లాంగ్వీర్ లాంగ్వీర్ నృత్య. మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. తెలుగు పిల్లల కోసం నేను రాశాను, కానీ తెలుగు పిల్లలు కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవటానికి ట్రై చేయాలి, ఎందుకంటే ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ కాబట్టి. రైల్వే ఎగ్జామ్ అయితే మీరు తెలుగులో గుర్తుపెట్టుకున్నా సరిపోయిద్ది, కానీ ఇది మీరు రాస్తుంది ఎస్ఎస్సి ఎగ్జామ్ కాబట్టి గుర్తుంచుకోండి. దలేర్ మెహందీ ఈజ్ ద ప్రైమరీలీ ఈజ్ ఎ ఫేమస్ సింగర్. డాలర్ మెహందీ అనేటువంటి ఫేమస్ సింగరు, పాప్ సింగర్ అంట. ఆమె ఏ భాషకు చెందిన ఆమె అని అడుగుతున్నాడు. పంజాబీ భాషలో ఈమె పాప్ సింగర్ అనమాట. ఈమె పంజాబీ భాషలో ఆ యొక్క పాటలు అయితే పాడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ పీవాకి బిట్టు, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగాడండి, సేమ్ ఇలాగే సిహెచ్ఎస్ఎల్లోనే నేను మీకు చూపిస్తాను, లేకపోతే ఒక నిమిషం వెయిట్ చేయండి నేను మీకు చూపిస్తాను. తకేవా అనేది ఎక్కడ అడిగాడు, ఏ విధంగా అడిగాడో కూడా నేను మీకు చూపిస్తాను. గివ్ మీ వన్ సెకండ్. సిక్కిం స్టేట్లో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇది గమనించండి, నేను మీకు ఇమేజ్ అనేది పెద్దది చేస్తాను. చూడండి తకేవా, తకేవా అనే దాన్ని మనకి సిజిఎల్ 2021లోనూ అడిగాడు. ఓకే, మీరు ఇక్కడ గమనించినట్లయితే సిజిఎల్ 2021లో సిహెచ్ఎస్ఎల్ 2024, అంటే సిహెచ్ఎస్ఎల్ 2024 మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, లాస్ట్ టైము సిజిఎల్లో అడిగాడు అనమాట. ఇప్పుడు మీరు గమనించండి, అప్పుడేం అడిగాడు, ఇప్పుడు అడిగిన బిట్ ఇదే. సిపిఓలో కూడా అడిగాడు, తకేవా ఈజ్ ఏ రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై కిరాక్ కంబుక్ రాయ్ కమ్యూనిటీ ఆఫ్ సిపిఓ 2020 బిట్ అనమాట. సేమ్ ఇప్పుడు మీరు కనుక గమనించుకున్నట్లయితే చూడండి, సేమ్ సిహెచ్ఎస్ఎల్లో అడిగిన బిట్టు 2024లో, సకేవా ఈజ్ ఏ రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై కిరాత్ కంబూరాయ్ కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం. సేమ్ ఇక్కడ కూడా చూడండి, సకేవా ఈజ్ ఏ రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై కిరాత్ కంబూరాయ్ కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం. ఓకేనా, మీరు ఆప్షన్లు కూడా ఒకసారి గమనిద్దాము, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం. ఇక్కడ చూద్దాము, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, ఇవి ఆప్షన్లు. ఆప్షన్ల మట్టికి మార్చాడు. సేమ్ క్వశ్చన్, ఇదే సిపిఓ 2020లో అడిగిన బిట్టు, ఇదే బిట్ని సేమ్ రిపీటెడ్గా సిహెచ్ఎస్ఎల్ 2024లో అడిగాడు. గుర్తుంచుకోండి నేను ఎందుకు ఇక్కడ సేమ్ ఏదైతే పీవైక్యూ అన్నానో, సేమ్ ఇక్కడ కూడా మీకు చాలా చోట్ల ఇది పీవైక్యూ బిట్టు, పీవైక్యూ బిట్ అని చాలా చోట్ల చెప్పా. ఓకేనా, ఇదిగో ఇది పీవాకి బిట్టు. ఇలా ఏదైతే పీవాకి బిట్ అన్నానో ఆల్రెడీ సేమ్ అలాగే అడిగిన క్వశ్చన్లనే నేను పీవాకి అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ జీకే నుంచి నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, మీకు ఇక్కడ ఏదైతే మౌంటైనీరింగ్ ఇక్కడ అడ్వెంచర్ అని అడిగాడు, అరుణాచల్ ప్రదేశ్, అడ్వెంచర్ అరుణాచల్ ప్రదేశ్, అడ్వెంచర్ అరుణాచల్ ప్రదేశ్, ఇంకా అలా గుర్తుపెట్టుకోండి, లొకేటెడ్ అట్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ ఇంపార్టెంట్. ఇది కూడా ఆల్రెడీ అడిగిన బిట్టే పీవైక్యూ చెస్ నుంచి, హౌ మెనీ స్క్వేర్ బోర్డ్స్ ఆర్ దేర్ ఆన్ ద చెస్ బోర్డ్, 64. ఇది ఆల్రెడీ అడిగాడు. అలాగే మనకి గుర్రం ఉండిద్ది కదా, గుర్రం ఏ షేప్లో వెళ్ళిద్ది అన్నాడు. ఇప్పుడు సపోజ్ ఇది చెస్ బోర్డ్ అనుకోండి, ఇది కనుక చెస్ బోర్డ్ అనుకుంటే మనకి గుర్రం ఎలా వెళ్ళిద్ది, ఇలా వెళ్ళిద్ది కదా, నేను వేరే కలర్ది పికప్ చేసుకుంటాను. మనకి ఇలా ఎల్ షేప్లో వెళ్ళిద్ది కదా గుర్రం, ఆ మోషన్స్ కూడా అడిగాడు. ఈ గుర్రం అనేది ఏ షేప్లో వెళ్ళిద్ది, ఎల్ షేప్, ఎస్ షేప్, రైట్ లైన్ అంటే ఐ అని, ఈ విధంగా ఒక షేప్లో అడిగాడు అనమాట. ఎల్ షేప్ అనమాట, ఎల్ షేప్లో అనేది గుర్రం అనేది పాస్ అయ్యిద్ది. ఓకే, ఈ విధంగా కూడా మీరు చెస్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గేమ్స్లో. క్రికెట్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే చెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా అలాగే ఫుట్బాలు, ఫుట్బాల్లో ఉన్నటువంటి టర్మ్స్ అంటే ఆ యొక్క టర్మ్స్, ఆ కోర్టు, అలాగే టెన్నిస్ కోర్టు, ఈ కోర్టు గురించి కూడా అడుగుతాడు. నేను మీకు తర్వాత చూపిస్తాను ఎప్పుడైనా.
అంటే చూపించటం అంటే ఇప్పుడు సఖేవా గురించి మీకు ఎలా చూపించాను, ఇదిగో సఖేవా ఇలా అడిగాడని. సేమ్ అలాగే నేను మీకు ఆల్రెడీ అడిగిన బిట్లు ఏదైనా ఉంటే చూపిస్తాను ఇట్లాగే. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి రెండు క్వశ్చన్లు రావటం జరిగింది. ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అలయన్స్ పార్టర్ IPTF రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డు పోస్ట్ మస్లీ ఇన్ 2023. ఇక్కడ ఏమంటున్నాడంటే 2023 పద్మశ్రీ అవార్డుల్లో చనిపోయిన తరువాత పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి బీజేపీ తరఫున స్టేట్లో మినిస్టర్గా పనిచేశాడు, అలాగే బీజేపీ అలయన్స్ పార్ట్నర్ IPFT అనే పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అతను ఎవరు అంటే నరేంద్ర చంద్ర దేబ్రహ్మ అనేటువంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు 2023 పొందాడు. ఇది కరెంట్ అఫైర్స్ బిట్. అలాగే కరెంట్ అఫైర్స్ రెండవ బిట్, యాజ్ ఆఫ్ మార్చ్ 2024 హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది కూడా పీవైక్యూ బిట్టే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్ మీకు చెప్తూనే ఉంటాను, పర్సన్ ఇన్ న్యూస్, ఓకేనా, పిన్ పర్సన్ ఇన్ న్యూస్. వాళ్ళు చనిపోయిన వాళ్ళైనా ఏదైనా చైర్పర్సన్ అయినా బ్యాంక్ అయినా ఏదైనా సరే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు, గవర్నర్స్ ఎవరు, సీఎంస్ ఎవరు, ఓకేనా, లోక్సభ స్పీకర్ ఎవరు, రాజ్యసభ స్పీకర్ ఎవరు, ఓకేనా, ఇలా చైర్పర్సన్స్ ఆ చట్టబద్ధ సంస్థలకి చైర్పర్సన్స్ ఎవరు, చట్టబద్ధ సంస్థలకి కాని వారు ఎవరు, లా కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు, ఈ విధంగా మీరు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్మీ చైర్మన్, ఆర్మీ అధికారి ఎవరు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రకాశ్ శ్రీవాస్తవ అనేటువంటి వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్. ప్రజెంట్ మనకి యూపీఎస్సీ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన రిజైన్ చేశారని న్యూస్ అయితే రావటం జరిగింది, ఓకేనా, ఈయన కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేటువంటి వ్యక్తి కూడా ఎవరో మీరు గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వెయిటేజ్. ఈ యొక్క PDF కోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఏదైనా రైల్వే మెడికల్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీ అందరికీ మన ఛానల్ గురించి కూడా తెలియాలి కాబట్టి, ఓకేనా, మీకు ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా కనుక ప్రిపేర్ అవ్వగలిగితే, అంటే ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మీకు బాగా ఉపయోగపడుద్ది, ఓకేనా. ఇవన్నమాట మనది రైల్వే NTPC డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వీడియోస్, అలాగే NTPC వీడియోస్, మెడికల్ వీడియోస్, గ్రూప్ D వీడియోస్, ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా రైల్వే గురించి కంప్లీట్గా చేయటం జరిగింది. అలాగే SSC CHSL 2019 GK బిట్స్, SSC JA 2024 ఇవన్నీ కూడా మనకి అసలు ఎందుకు యూజు. మనం రైల్వేకి ఇవి ఉపయోగపడతాయి అంటే రైల్వేకి కూడా సేమ్, రైల్వే ఇది కూడా ఇప్పుడు SSC అనేది ఎలాగైతే సెంట్రల్ పోస్టు, రైల్వే కూడా సెంట్రల్ పోస్టే. SSCని కండక్ట్ చేసేది TCS, రైల్వేది కూడా కండక్ట్ చేసేది RRBs అయినా ఆ యొక్క క్వశ్చన్స్ ఇచ్చేది TCS వాడే. కాబట్టి ఈ TCS లో ఆ యొక్క ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో సేమ్ అవే క్వశ్చన్స్ మీకు రైల్వేలో కూడా రావటం జరుగుతుంది. కాకపోతే సబ్జెక్ట్ వెయిటేజ్, ఇప్పుడు SSCలో జాగ్రఫీకి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటే అందులో మీకు సైన్స్ లేదా ఏదైనా ఇతరతర చాప్టర్స్కి ఇప్పుడు మీకు ఫిజిక్స్ నుంచి 0 బిట్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో బయాలజీలో 0 బిట్స్. కానీ మీకు రైల్వేలో ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయినా వచ్చేది, బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చేది. ఆ విధంగా ఈ యొక్క వెయిటేజ్ మారిద్ది కానీ క్వశ్చన్స్ అయితే సేమ్ అలాగే ఉంటాయి. నా ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు మన నాని RRP NTPC యూట్యూబ్ ఛానల్లో. మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.